లోకేష్ ముందు నువ్వు అసలు రాజకీయం అంటే ఏంటో మాట్లాడటం అంటే ఏమో నేర్చుకున్న తర్వాత ఏదన్నా జగన్ గారికి ప్రశ్న వేసి మీ నాన్న 14 సంవత్సరాలు ఉన్నాడు అంతకుముందు ఇప్పుడు మనకు 5 సంవత్సరాలు ఉన్నారు ఏం పీకావు ఏదన్నా ఒక ప్రాజెక్ట్ కట్టగలేవా అసలు రాయలసీమ గురించి ఏమన్నా మాట్లాడావా రాయలసీమ నీకు చాలా సీట్లు ఇచ్చినాయి చాలాసార్లు గెలిపించింది నిన్ను ముఖ్యమంత్రిని చేసింది మీ నాన్నే నిన్ను కూడా బాగానే హక్కు చేర్చుకుంటారు మీ నాయకులు ఏం చేసావు ఏమీ చేయలే అసలు నువ్వు జగన్ గారికి లేక ఉత్తరం రాసే అంత పోటుగాడు కాదు నీకు అంత సీను లేదు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే రా మీడియా ముందుకు రా నువ్వు అనర్గళంగా ఒక 10 నిమిషాలు మాటలు మాట్లాడు నువ్వు ఒక తప్పు లేకుండా వర్ధందంటేనేమో తేడా తెలియదు లేకపోతే పుట్టినరోజు అంటే తేడా తెలియదు నీకు డెంగ్యూ అంటే తేడా తెలియదు నీకు ఏం మాట్లాడుతావు నువ్వు అసలు జగన్ ఎక్కడ నువ్వు ఎక్కడ రా బాబు అరే బాబు పులి పుట్టుకతోనే నేర్చుకుంటుంది వేటాడటం నువ్వు పులి కాదు నువ్వు నక్క మీ నాన్న ఒక నక్క నేను ఒకటే చెప్తున్నా నీకు అసలు జగన్కి చంద్రబాబు పోటీ కాదు లోకేష్ పోటీ కాదు 40 సంవత్సరాల తెలుగుదేశాన్ని 100 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ చరిత్రని మట్టి గరిపించిన మగోడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేదో సైకిల్ యాత్ర అంటున్నావు సైకిల్ యాత్ర కాదు నువ్వు మోకాళ్ళ దండ యాత్ర చేసినా లేకపోతే పొర్ల దండాలు యాత్ర చేసినా నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ముందు డైరెక్ట్గా నువ్వు తెలుగు నేర్చుకుని డైరెక్ట్గా నువ్వు మైక్ ముందుకు వచ్చి నువ్వు అనర్గళంగా ఒక అరగంట మాట్లాడు జగన్ గారు లాగా నువ్వు 3000 కిలోమీటర్లు 4000 కిలోమీటర్లు మాట్లాడటం నడవటం అవన్నీ కాదు ఫస్ట్ ఒక అరగంట మాట్లాడు నువ్వు ఒక తప్పు లేకుండా ఆపుకోకుండా గుక్క తెప్పకుండా ఒక అరగంట మాట్లాడు అప్పుడు మేము అనుకుంటాం అమ్మాయి కొద్దిగా ట్రైనింగ్ అయ్యాడు లోకేష్ పెద్ద మనిషి అయ్యాడు అని మేము అనుకుంటాం సో నువ్వు జగన్ గారికి ఉత్తరాలు రాశాను లేకపోతే జగన్ గారికి ట్వీట్ చేశాను నువ్వు అని అంత మగోడు కాదు నీకు అంత సినిమా లేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే రా ప్రజల్లోకి రా మీ నాన్న అంటే వయసు అయిపోయింది మీ నాన్న కరోనా తగులుకుంటుందని మీ నాన్న భయపడుతున్నాడు సో అది కూడా కరెక్టే 70 ఏళ్ళు పైబడిన వాళ్ళకి కరోనా వచ్చింది మొన్న వచ్చాడు వైజాగ్ వచ్చాడు ఏదో అంతరిక్షంలో నుంచి వచ్చినట్టు చేతికి మాస్కులు వేసుకున్నాడు మాస్క్ గ్లౌజ్ వేసేసుకున్నాడు మాస్క్ పెట్టుకున్నాడు కళ్ళజోడు పెట్టుకున్నాడు భయం భయంగా వచ్చాడు దూరం దూరంగా ఉన్నాడు అని జగన్ గారు అలా కాదు ఈ రోజుకి కూడా మాస్క్ పెట్టుకోకుండా ఈ రోజుకి కూడా సంక్షేమ పథకాలు నిర్విరామంగా సంక్షేమ పథకాలు ఏంటి ఎప్పటికప్పుడు ఏది ఏం కావాలి మన ఆంధ్రప్రదేశ్కి అధికారులను పిలిచి ఇంకేం చేద్దాం ప్రజలకు ఇంకేం చేద్దాం అంటాడు మీ నాన్న అంటే కాదు ఇంకేం తెలుసుకుందాం ఇంకేం తెలుసుకుందాం దేంట్లో ఎక్కడ ఉందా ఈఎస్ఐలో ఉందా లేకపోతే నీరు చెట్లో ఉందా లేకపోతే దోమల దండ యాత్రలో ఉందా అని దండుకున్న చరిత్ర మీది నువ్వు జగన్ గారికి ఉత్తరాలు రాసేంత మగోడు కాదు నువ్వు సైకిల్ యాత్ర చేసే అంత నీకు సినిమా లేదు నువ్వు అవన్నీ మానేసుకొని ముందు మాట్లాడటం నేర్చుకొని 2024కి నువ్వు మాట్లాడటం నేర్చుకొని వచ్చిన తర్వాత అప్పుడు నీకు ఏదన్నా సినిమా ఉంటే మాట్లాడితే అప్పుడు మేము నీ స్పీచ్లు అన్న తర్వాత అప్పుడు కూడా నీకు మార్కులు వేయం 1 or 2 మార్కులు వేస్తాం ఇంకా 98 మార్కులు ఉంటాయి అది కూడా ప్రూవ్ చేసుకున్నాక నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా ఎదుగుతావు పులికి పులే పుట్టిద్ది అనే నిదర్శనం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు జాతీయ పార్టీ కాంగ్రెస్ జాతీయ పార్టీలో ఒక వెలుగు వెలిగి పడిపోయిన కాంగ్రెస్ని రాష్ట్రంలో కేంద్రంలో నిలబెట్టి మళ్ళీ ప్రధానమంత్రిని కాంగ్రెస్ వల్ల ప్రధానమంత్రి చేసిన మగోడు రాజశేఖర్ రెడ్డి గారు అలాగే తండ్రి చనిపోయిన తర్వాత నా ప్రజలకు నేను ఏం చేయాలి అని చెప్పి పాదయాత్రలు చేసి కేసులు పెడితే జైలుకి వెళ్ళి తర్వాత కుటుంబాన్ని తీసుకొచ్చి రోజు రోడ్డు మీద పడేస్తే అవన్నీ భరించి జగన్ గారు ఈరోజు 151 సీట్లతో మగోళ్ళలాగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు అది కూడా ఎలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రతి రాష్ట్రం ఆదర్శంగా తీసుకుంది మొన్న అంబులెన్సులు 1,88,000 అంబులెన్సులు పెడితే నిన్న పళనిస్వామి గారు శుభ్రంగా 500 అంబులెన్సులు కొని శుభ్రంగా జగన్ గారు అయితే ఎలాగైతే ప్లాన్ చేశారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మక్కీకి మక్కి అలాగే ఓపెన్ చేశాడు అంబులెన్స్లు అది ట్రెండ్ సెట్ చేయటం అంటే మీ నాన్న నువ్వు ఏం ట్రెండ్ సెట్ చేస్తున్నావు నువ్వేమో తింటంలో ట్రెండ్ సెట్ చేస్తున్నావు మీ నాన్న ఏమో దోసుకోవటం దాచుకోవటం ట్రెండ్ సెట్ చేస్తున్నావు సో నీకు మీ నాన్నకి జగన్ గారి ప్రభుత్వం గురించి మాట్లాడే అంత సినిమా లేదు మీకు అంత దమ్ము లేదు అంత ధైర్యం లేదు మీరు అంత మగవాళ్ళు కూడా కాదు ఒకటి చెప్పాలంటే మీరు 2024లో ఏ ఎజెండా పెట్టుకొని మీరు ప్రజలకు ఏం చేసి మేము ఏం చేసాము ఈ కోవిడ్ టైంలో ఏం చేసాము ఇంత కష్టంలో ఏం చేసామని మీరు వస్తారో మేము కూడా చూస్తాము మీకు మాత్రం ఒకటే చెప్తున్నాం ఇప్పటికైనా సరే మీ కుట్రలో కుతంత్రాలు మానేసి ప్రజలకు ఏం చేసాము ఏం మంచి చేస్తున్నాము చేసామా లేదా అసలు అంతకుముందు 5 సంవత్సరాలు మనం మంచిగా పరిపాలిస్తే మనం పరమాన్నం పెడితే ప్రజలు ఎందుకు మనల్ని చెప్పులతో కొట్టి 23 సీట్లు ఇచ్చారు
ఆలోచించుకొని రేపు పొద్దున 2024 సంవత్సరం ఎన్నికలకు రండి. అంతేగాని దమ్ము ధైర్యంతో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన జగన్ గారిని అనే అంత పోటుగాళ్ళు కాదు. ఇప్పుడు రాష్ట్ర నాయకుడిని చేయలేని పరిస్థితిలో లోకేష్ని చంద్రబాబు ఉన్నాడు. ఎందుకంటే మనోడు మైక్ పట్టుకోగానే రెండు మాటల్లోనే 100 తప్పులు వచ్చేస్తాయి. సో ఆయన ఏం చేశాడు, ఇంకా నా కొడుకుతో సంబంధం లేదు, నా కొడుకుతో పని అవదని చెప్పి నేను అచ్చెన్నయ్య గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మరి లాలూచి పడ్డారు. ఎందుకంటే మరి కేసుల్లో ఇవన్నీ బినామీలు ఆయనే ఉన్నాడు కాబట్టి నీకు రాష్ట్ర నాయకుడు అధ్యక్షుడిని ఇస్తాను, నా కొడుకు అంత సినిమా లేదు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ ఒప్పందం చేసుకుని వచ్చిన తర్వాత లీకులు ఇచ్చారు. ఎవరికి టీవీ వాళ్ళకి ఏం లీకులు ఇచ్చారు, అచ్చెన్నాయుడిని రాష్ట్ర నాయకుడిని అధ్యక్షుని చేస్తానని. చంద్రబాబుకి సినిమా లేదని ఒప్పుకున్నాడు ఆయన ఉండడు, అసలు లోకేష్కి సినిమా లేదు, జనాలే ఒప్పుకున్నారు. మంగళగిరిలో అసలు సొంత తండ్రి సీఎంగా ఉన్నప్పుడే సొంత అదే జిల్లాలో గెలవలేకపోయాడు, ఇంకా ఆయన మనవాడు సినిమా లేదు. సో అధ్యక్షుడు ఈ జన్మే కాదు ఇంకో జన్మ ఎత్తాలి ఎవరో లోకేష్ అధ్యక్షుడు అవ్వాలంటే. సో పార్టీని పరిపాలించే సినిమా ఇప్పుడు చంద్రబాబుకి రిటైర్మెంట్ స్టేజ్ వచ్చింది, లోకేష్కి అంత సినిమా లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.